హై వ్యూస్. మన పురాతన ఇతిహాసాలలో గనక మనం మొత్తం చూస్తూ ఉన్నట్టయితే ఋషులు యోగులు కేవలం సూర్యరశ్మిని స్వీకరించి దానినే శక్తిగా మార్చుకొని, అంటే మనం చిన్నప్పుడు శక్తి నిత్యత్వ సూత్రం ఒకటి ఉండేది, ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో శక్తి అనేది ఎప్పుడు నాశనం కాదు, జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అటు ఇటు అంతే. ఈ వేలో సూర్యుడి నుంచి వచ్చిన శక్తి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో మన జీవశక్తిగా ఇంటర్నల్గా బ్రతకటం గురించి ఆ వేలో మార్చేసుకొని బతికినటువంటి యోగులు ఎంతోమంది ఉన్నారు. ఈ వేలో 1995 నుంచి హీరా రతన్ మానెక్ అని పర్సన్, 84 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి, మన కాలం చేశారు, కోజికోడ్లో చనిపోయారు. ఆయన 1995 నుంచి కేవలం నీరు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఈవెన్ మొక్కలు కూడా చూడండి, చెట్లు లైక్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు పోస్తాం సూర్యరశ్మి, దట్స్ ఇట్, ఇంకంతే ఇంకోటికి ఇంకేం అవసరం ఉండదు. ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యాడు అనమాట. నీరు తీసుకుంటున్నాడు, సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉన్నాడు, దాంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఈ వేలో ఈ విషయం వాళ్ళకి వీళ్ళకి తెలిసి నాసా దాకా వెళ్ళింది, అమెరికా వాళ్ళు నాసా. ఈ నాసా వాళ్ళు వచ్చి ఆయన మీద ప్రయోగాలు కూడా చేశారు, వాళ్ళ సైతం బిత్రపోయారు, వామ్ము ఏంది ఇది అని. నిజమే. సో నీరు సూర్యరశ్మితోనే ఇన్నాళ్ళు జీవన సంగతి గొప్ప యోగి, అద్భుతాలు చెందినటువంటి ఈ గొప్ప మనిషి హీరా రతన్ మానెక్ మన కోజికోడ్లో ఆయన స్వగృహంలో కన్ను మూయటం జరిగింది.